జెండా మనదే, అమర వీరుల ఐక్యపు జెండా, సమర వీరుల స్వరాజ్య జెండా. ఈరోజు 75వ స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 75వ స్వతంత్ర దినోత్సవం దేశవ్యాప్తంగా చాలా ఘనంగా ఈరోజు జరుపుకుంటున్నారు. ప్రభుత్వాలు కూడా మోడీ గారి ఆదేశాల మేరకు ప్రభుత్వాల్లో ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి కూడా జెండా కట్టాలని ఆయన ఆదేశించడం, ఇంటింటికి కూడా జెండాలు కూడా పంపమని ముఖ్యమంత్రులు కూడా ఆదేశాలు ఇచ్చడం, ఇవన్నీ దీంతో పాటు అందరూ కూడా ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా జెండాలు రెపరెపలాడుతున్నాయి. చాలా సంతోషం అవుతాం. మూడు రంగుల జెండాలు కూడా ఇంకా ముందుగా అనుకొని ప్రతి ఇంటికి కూడా ఇచ్చింటే ఇంకా బాగా ఘనంగా 75వ స్వతంత్ర దినోత్సవం కూడా చాలా బాగా చేసుకుంటారు. 75వ స్వతంత్ర దినోత్సవం వచ్చిన 75 సంవత్సరాలు వచ్చినా ఇంకా స్వతంత్రం అనేది మన రాష్ట్రంలో మహిళలు కూడా రాలేదని కూడా మేము కూడా చెప్పుకోవచ్చు. స్వతంత్రం వచ్చినప్పటికీ అర్ధరాత్రి పూట నరే బజార్లో తిరిగినా మహిళ అనే వాళ్ళు కూడా ఎక్కడ అన్యాయం జరుపుకోమని ఉంటుంది అనేది ఆ రోజు కూడా చెప్పారు. కానీ దేశంలో ఎక్కడైనా న్యాయం జరిగిందేమో కానీ నాకు తెలియదు, కానీ మన రాష్ట్రంలో మాత్రం మహిళలకు అయితే అన్యాయం కూడా జరిగింది. ఇప్పటి వరకు మహిళలకి స్వతంత్రం అనేది రాలేదని కూడా నేను కూడా చెప్తున్నా. ఇప్పుడైనా ఈ రాష్ట్రంలో మహిళలకి అన్నదండలుగా ఉండి మహిళలకు అన్యాయం జరుపుకోకుండా చూసే బాధ్యత ఈ రాష్ట్రంలో ఉండే సీఎం గారిది అనుకుని నేను తెలియజేస్తున్నా. మహిళలు చాలా మంది స్టూడెంట్స్ కానీ ఆడపిల్లలు కానీ చదువుకునే పిల్లలు కానీ చదువుకునే పిల్లల వరకు ముసలాళ్ళంటే దాదాపు 65 సంవత్సరాలు మహిళల దాకా ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితుల్లో మనం ఉన్నాం. అంటే 75 సంవత్సరాలు అయినా మా మహిళలకు ఇంకా న్యాయం జరగలేదు అనేది మాకు కూడా బాధాకరం అని కూడా నేను గుర్తు చేస్తున్నాం. ఏది ఏమైనా ఇప్పటి నుంచి 75వ స్వతంత్ర దినోత్సవం నుంచి మా మహిళలకి న్యాయం జరగాలని ప్రత్యేకంగా వాళ్ళు కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.